పారిశ్రామిక ప్రాంతమైన గోదావరికిని ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా డయాలసిస్ ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెంట్స్ బాధ వర్ణాతీతంగా మారింది డయాలసిస్ సెంటర్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉండడం వల్ల డయాలసిస్ కి వచ్చిన పేషెంట్లు మెట్లు ఎక్కి వెళ్ళడానికి అవస్థ పడుతున్నారు తడి ఉంటది అంత స్మెల్ వస్తది ఈ నానా రకాల ఇబ్బందులు పన్ని పైన ఉన్నది ఇది కిందికి షిఫ్ట్ చేయాలని మా యొక్క మనవి అలాగే రెగ్యులర్గా ఇక్కడ మనకు డాక్టర్ లేరు ఈ చూడడానికి ఒక రెగ్యులర్గా డాక్టర్ని చూపించాలని చెప్పి ఇక్కడొకటి అరేంజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అదే ఇక్కడ వెయిటింగ్ హాల్ కూడా అక్కడ ఉంటే స్మెల్ తోటి బాగా నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అది కూడా క్లీనింగ్ లేదు మొత్తానికి మొత్తంగా దీనికి జనరేటర్ కూడా లేదు కరెంట్ పవర్ అయిపోతే మాత్రం నా ఇబ్బంది పడుతున్నారు అది ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోయే తెలియదు నా అదొక ఇబ్బంది ఉంది అలాగే ఈ దీన్ని మొత్తానికి మొత్తం కిందికి షిఫ్ట్ చేసి చేస్తే ఈ డయాలసిస్ పేషెంట్లు నడవలేకపోతారు కాబట్టి ఆ పేషెంట్ల యొక్క అవస్థలో చూసి అయినా కొంచెం కిందికి మార్చాలని యాజమాన్యానికి